అదే గొడ్డలి గుళ్ళకెర్రాయి చీప్ ట్రిక్స్ పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని. అన్ని చేసి మళ్ళీ అధికారం యువమని అడగడానికి, కళ్ళాలు ఇవ్వడమని అడగడానికి ఎంత ధైర్యం! మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన సంజీవ్ అయ్య అని, ఎంపీ కాడంట ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ లో కింగ్, అలాగే అక్కడ ఈ సిలికాన్ గ్రావెల్ మైనింగ్ లో తోపు, పెద్ద తోపు, అలాగే ఇసుక, అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన. ఇది ఈయన చరిత్ర. అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చింది, వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. అలాగే ఈ యొక్క ఏదైతే కొద్దిపేటి వర్షంతో ఇక్కడ కాలంగి ఏదైతే నది ఉందో అది ఉగ్ర రూపాన్ని దాల్చి మరి ఒక ఈ యొక్క వరదకు ఎంతో మంది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క పొలాలైతేనేమి వాళ్ళ ఇళ్ళు అయితేనేమి నీట మునిగాయి. మరి ప్రజలు ఇంత బాధల్లో ఉంటే వాళ్ళు వీడికి పొట్లు కట్టలు కొట్టకుండా, అంటే ఫ్లడ్ బ్యాంక్స్ కట్టకుండా మరి ఎందుకు ఇంత కాలక్షేపం చేస్తారని అడుగుతున్నాను. అంటే వాళ్ళకు ఈ ఇసుక దోచుకోవడం, ఈ గ్రావెల్ దోచుకోవడం, లేకపోతే ఈ యొక్క దౌర్జన్యంగా బలవంతం పెట్టి బెదిరించో డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సంరక్షణ వాళ్ళ అభివృద్ధి మీద లేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అభివృద్ధి కావాలా, లేకపోతే అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు వినాశనం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సమర్థమైన పాలన కావాలా, మీకు ఒక రాక్షసుడి పరిపాలన కావాలా, మీకు ఒక సువర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా, రాతి యుగం కావాలా అనేది మీరందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు తెలుగుదేశం ఈ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఆనాడు తెలుగుదేశం మన రాష్ట్రం 17,000 కోట్ల రూపాయలు అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న తెలివితేటలతో, ఆయన ఆర్థిక వనరులను సృష్టించి మరి ఆ 17,000 కోట్ల రూపాయలు భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలకు ధీటుగా తీసుకెళ్లాడు ఆయన, వాటి మించి కూడా తీసుకెళ్లాడు ఆయన. అటువంటి 2020 విజన్తో ముందుకు వచ్చారు, ఇప్పుడు 2047 విజన్తో మీ ముందుకు వచ్చారు. ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఇవాళ మనకున్న అప్పు సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయలు, దాంట్లో ఇతరులు ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే, మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు నేను అడుగుతున్నాను. మెగా టీఎస్సీ ఏమైందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మహిళల నాడు మీకు ఇంటికి ఒక బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు, చదువుకునే బిడ్డకు అందరికి ఇస్తానన్నాడు. ఎంతమంది బిడ్డలుంటే మరి ఒక బిడ్డకైనా ఇచ్చాడా? ఒక బిడ్డకి ఇస్తున్నాడు అంతే. మాట నిలబెట్టుకొని ఈ జగన్ దగాకు, చెప్పేవన్నీ అబద్దాలు, నోరు పితే అబద్దం, కళ్ళు పడితే భూకబ్జా, తన అనుచరులతో తన ఇక్కడ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ తను చేయించే పని అదే అతను. అలాగే ఇవాళ మహిళల కోసం మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, అలాగే మహిళలకు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, అలాగే ప్రతి మహిళలకు కూడా నెలకు 1,500 రూపాయలు, అలాగే నిరుద్యోగులైన యువత ఉన్నారు వాళ్ళందరూ కూడా
ఈ యొక్క జాబ్ మెగా డిఎస్సి తీసుకొచ్చి అందరు కూడా ఉద్యోగ కల్పన 200,000 మందికి సంవత్సరానికి కల్పిస్తామని, అలాగే వాళ్ళకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఈ యొక్క అవ్వ తాతల పింఛన్ ఏదైతే ఉందో తీసేశాడు 200,000 మందికి జగన్, దాన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని, అలాగే ఏదైతే రైతులు ఉన్నారో దేశానికి వెన్నెముక వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు బీమా, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాము. ఇక మన రాష్ట్రం యొక్క భవితం కోసం, మీ యొక్క భవితం కోసం, అలాగే మన భావితరాల యొక్క భవితం కోసం మీరు మరి ఏదైతే రాజకీయ చైతన్యంతో ఆనాడు ఈ ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలు తొలగించబడినట్లా ఆనాడు మీరు తిరిగి చరిత్రను సృష్టించారు. చరిత్రను సృష్టించాలని మనమే, దాన్ని తిరగ రాయాలన్న మనమే. మీరంతా కూడా ఇదే ఉరికొదిలేస్తున్న ఉత్సాహంతో, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరు కూడా ఇదే ఉద్వేగంతో, ఇదే ఆవేశంతో, ఇదే ఒక ఎన్టీఆర్ స్ఫూర్తితో చేసిన పనులు, నిబద్ధతతో చేసిన పనులు, అకుటి దీక్ష, అవన్నీ కూడా మీలో మీరు ప్రతి ఒక్కరూ అంటేనా కార్యాదురణం సుఖం నిద్ర, ఇంకా తలుచుకున్నా మీకు నిద్ర రాకూడదు. ఎన్నికల సమయం రణరంగం దగ్గరలో ఉంది. రణకొండ ధ్వని ఈనాడు సూలూరుపేటలో ప్రతిధ్వనిస్తుంది మొత్తం నియోజకవర్గంలో. అవును,